హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒకవేళ మనం ఎన్ఎస్సీలో ఒకవేళ షేర్స్ ఉన్నట్లయితే మనం దాన్ని బీఎస్సీలో సెల్ చేయొచ్చా, ఆర్ ఎల్స్ మన దగ్గర బీఎస్సీలో షేర్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఎన్ఎస్సీలో సెల్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఎన్ఎస్సీలో కొన్ని బీఎస్సీలో అమ్మడం, బీఎస్సీలో కొన్ని ఎన్ఎస్సీలో అమ్మడం, ఇదైతే డెఫినెట్లీ చాలా సార్లు అయితే చాలా మందికి అయితే ఈ డౌట్ అయితే డెఫినెట్లీ వచ్చింటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎక్స్చేంజ్ లో ఉన్న షేర్స్ ని మనం ఇంకో ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ చేయొచ్చా అని. సో దీన్ని స్ట్రైట్ అవే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం ఇంట్రాడేలో ఎన్ఎస్సీలో కొన్ని బీఎస్సీలో, బీఎస్సీలో కొన్ని ఎన్ఎస్సీలో అమ్మొచ్చా అంటే డెఫినెట్లీ అమ్మలేం ఫ్రెండ్స్ అలాగా. సో ఇంట్రాడేలో మనం ట్రేడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఎక్స్చేంజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో, అయితే ఎన్ఎస్సీ కానీ లేకపోతే బీఎస్సీ కానీ, దాంట్లోనే మనం ట్రేడ్ ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, డెలివరీలో మాత్రం మనం అలా చేయడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే షేర్స్ అనేది T+2 డేస్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అంటే ఒకవేళ ఈ రోజు మనం షేర్స్ కొన్నట్లయితే మనకి ఈ రోజు కాకుండా నెక్స్ట్ ఇంకొక 2 ట్రేడింగ్ డేస్, ఒక ఈవినింగ్ లో ఏంటంటే మనకి ఈవినింగ్ లోపు మన డీమ్యాట్ లో షేర్స్ రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ రోజు షేర్ కొన్నట్లయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక 2 ట్రేడింగ్ డేస్ ఈవినింగ్ లోపు మీకు షేర్స్ అనేది మీ డీమ్యాట్ లోకి వస్తాయి. సో ఆ నెక్స్ట్ డే మీరు ఆ షేర్స్ ని అమ్ముకోవడం జరుగుతుంది, అంటే మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి అమ్ముకోవడం జరుగుతుంది. సో వన్స్ మీరు మీ డీమ్యాట్ అకౌంట్ లోకి ఎన్ఎస్సీ లోంచి కానీ షేర్స్ కొనుక్కుంటే మీరు దాన్ని బీఎస్సీ లో అయినా సెల్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బీఎస్సీ లోంచి మీ డీమ్యాట్ లోకి షేర్స్ వచ్చుంటే మీరు దాన్ని ఎన్ఎస్సీకి కూడా సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, మన ఇంట్రాడే లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్ఎస్సీ లో కొన్ని బీఎస్సీ లోను, బీఎస్సీ లో కొన్ని ఎన్ఎస్సీ లోను అమ్మలేం ఫ్రెండ్స్. అండ్ ఇది క్లారిటీ లేక ఫ్రెండ్స్, చాలా మంది బిగినర్స్ అయితే ఒక పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఐసీఐసీఐ బ్యాంక్ ని ఎన్ఎస్సీ లో యాడ్ చేశాను, ఐ మీన్ ఎన్ఎస్సీ లో ఐసీఐసీఐ బ్యాంక్ ని యాడ్ చేశాను అండ్ బీఎస్సీ లో ఐసీఐసీఐ బ్యాంక్ ని యాడ్ చేశాను. చూసినట్లయితే ప్రెసెంట్ ఈ రెండు షేర్స్ మధ్యలో మనకి అరౌండ్ 70 పైస్ to 90 పైస్ దాకా డిఫరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దాని పక్కన పెడదాం. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి, బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏదో ఒక ఎక్స్చేంజ్ లో ఫస్ట్ కొంటారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫస్ట్ నేను ఎన్ఎస్సీ లో కొంటున్నాను అనుకుందాం ఫ్రెండ్స్. సో ఎన్ఎస్సీ బాగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ఎస్సీ ఈక్విటీ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఇది. సో చూసినట్లయితే ఇప్పుడు బై క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇలా వస్తుంది. సో ఈ కాంప్లెక్సిటీ లో మనం సింపుల్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆర్డర్ టైప్ లో ఫ్రెండ్స్ మనం జస్ట్ మార్కెట్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ దీనికి కొనడం జరుగుతుంది. అండ్ పొజిషన్ అయితే ఇంట్రాడే ఫ్రెండ్స్, డెలివరీ కాదు. సో ఇంట్రాడే లో క్లిక్ చేసినట్లయితే, మనం బై క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, సో నేనైతే ప్రెసెంట్ ఒక ఐసీఐసీఐ షేర్ అయితే కొనడం జరిగింది. ఓకేనా? సో అలా కొన్నాక ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈసారి అమ్మేటప్పుడు అది ఎన్ఎస్సీ లో అమ్ముతున్నామా బీఎస్సీ లో అమ్ముతున్నామా అంటే, చాలా వరకు ఏంటంటే ఎన్ఎస్సీ లో కొన్నాక ఇంట్రాడే లో అయితే మనం ఎన్ఎస్సీ లోనే అమ్మాలని మాట్లాడుకున్నాం. అలా కాకుండా చాలా మంది ఏంటంటే అమ్మేటప్పుడు చూసుకోకుండా బీఎస్సీ లో షేర్ ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో బీఎస్సీ లో అమ్మితే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఐసీఐసీఐ బ్యాంక్ నేను బీఎస్సీ లో సెల్ చేస్తున్నాను. సో సింపుల్ లో ఉంది, ఆర్డర్ టైప్ మార్కెట్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. సో మార్కెట్ లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ కి అమ్మేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పొజిషన్ ఇంట్రాడే నే ఫ్రెండ్స్, డెలివరీ కాదు. సో ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుని సెల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఒక షేర్ కొన్నా, ఒక షేర్ అమ్మేసాం. సో ఫైనల్ గా మనకి స్క్వేర్ ఆఫ్ అయిపోయింది అనుకుంటాం మన పొజిషన్, బట్ అలా అబ్బదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఆర్డర్స్ ఫ్రెండ్స్ ఇది, పొజిషన్స్ లోకి వెళ్ళినట్లయితే మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇంకా నా దగ్గర ఆ రెండు పొజిషన్స్ కూడా ఓపెన్ గానే ఉండడం జరుగుతుంది. సో నేను ఆ రెండింటిలోంచి ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే, మనం మన రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్వేర్ ఆఫ్ అని ఉంటుంది. సో స్క్వేర్ ఆఫ్ ను మనం క్లిక్ చేసినట్లయితే మీకు స్క్వేర్ ఆఫ్ చూపిస్తుంది. జస్ట్ మీరు సెల్ చేసేసేయండి ఫ్రెండ్స్, ఇక్కడ బై చేస్తుంటే సెల్ చేసేయండి. అండ్ మనకి పొజిషన్ నెట్ క్వాంటిటీ అయితే 0 అయిపోవడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక క్వాంటిటీ నేను సెల్ చేశాను కదా ఫ్రెండ్స్, బీఎస్సీ లో నేను ఏదైతే ఒక స్టాక్ సెల్ చేశానో దాన్ని కూడా స్క్వేర్ ఆఫ్ చేసేయచ్చు మనం. సో మీరు జస్ట్ ఆ పొజిషన్ దగ్గరకు వచ్చి జస్ట్ మీరు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీకు స్క్వేర్ ఆఫ్ అనేది వస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు సెల్ చేశాం కాబట్టి మళ్ళీ బై చేయాలి కాబట్టి, సో మళ్ళీ బై చేసినట్లయితే మన పొజిషన్స్ అయితే స్క్వేర్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నాకు నెట్ క్వాంటిటీ ఎంత ఉంది ఫ్రెండ్స్, 0 0. సో ఫస్ట్ ఏం చేశాను ఫ్రెండ్స్, నేను ఒక ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ కొన్నాను, ఒక ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ అమ్మేశాను. సో క్లియర్ గా అయితే +1 -1 0 అయి ఉండాలి. బట్ నేను తీసుకుంది ఫస్ట్ ఎన్ఎస్సీ లో అండ్ అమ్మింది నెక్స్ట్ బీఎస్సీ లో కాబట్టి ఫ్రెండ్స్ ఆ రెండు కూడా నాకు ఇండివిజువల్ పొజిషన్స్ గా ఉండిపోయాయి కాబట్టి, మనం ఇంట్రాడే పర్పస్ లో అయితే మాత్రం ఇలాంటి పొజిషన్స్ ని మనం చేయలేం ఫ్రెండ్స్. ఎన్ఎస్సీ లో కొన్ని బీఎస్సీ లో కానీ, బీఎస్సీ లో కొన్ని ఎన్ఎస్సీ లో కానీ అమ్మడం ఏదైతే ఉందో అది మనం ఇంట్రాడే పర్పస్ లో అయితే మనం చేయలేం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.